వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్. ఎన్నికల నగరం మోగింది. దీంతో ఆయా పార్టీ అధ్యక్షులకు ఒకటే టెన్షన్, ఎవరిని ఎక్కడి నుంచి పోటీ దింపాలి అన్న దానిపై ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో క్లారిటీ రాలేదు. అఫ్కోర్స్ జనసేన అధినేత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జనసేన పార్టీ తొలి జాబితాలో 32 మంది అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ కూడా 115 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇక భాగం ఇక నెక్స్ట్ స్టెప్ వైసీపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు, త్వరలో ప్రకటించబోతుంది. సో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మచిలీపట్నం నియోజకవర్గం. మచిలీపట్నం నియోజకవర్గం 2019 ఎన్నికల్లో ముక్కోనపు పోరు తప్పట్లేదు. ఈసారి గెలుపు ఎవరిది అన్న దానిపైన ప్రజలు సందిగ్ధంలో ఉన్నారు. మొన్నటి వరకు జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందా, జనసేన పార్టీ తరఫున మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నకు 2 రోజుల క్రితం జవాబు వచ్చేసింది. ఆర్కే గ్రూప్ ఆఫ్ అధినేత బండి రామకృష్ణ గారు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు. ఇక పోటీ కూడా గట్టిగానే ఉంది. టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర గారు, అలానే వైఎస్ఆర్సీపీ తరఫున పేర్ని నాని గారు బరిలోకి దిగబోతున్నారు. 2009 ఏదైతే అయ్యిందో 2019 కూడా అదే రిపీట్ అవుతుందని చెప్పేసి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. 2009 కూడా ఇలాంటి ముక్కోనపు పోటీనే జరిగింది. కాంగ్రెస్ నుంచి పేర్ని నాని గారు, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర గారు, ప్రజారాజ్యం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన బూరగడ్డ వేదవ్యాస గారు రంగంలోకి దిగారు. దీంట్లో పేర్ని నాని గారు 10,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2014 కేవలం టీడీపీ వైఎస్ఆర్సీపీకి గట్టి పోటీ జరగగా టీడీపీ గెలుపొందింది. ఇప్పుడు 2019 మరోసారి ముక్కోనపు పోటీకి రెడీ అంటుంది మచిలీపట్నం నియోజకవర్గం. ఈసారి పోటీ హోరా హోరీగా ఉండబోతుందని కొంతమంది వాదన. అయితే కులాల వారీగా చూసుకుంటే కొన్ని ఓట్లు చీలుతాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రెండు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి ఈసారి ఓట్ల చీలిక తప్పదు అని అంటున్నారు. మరి విజయం ఎవరిది అంటారు? ఎవరి విజయం పైన వాళ్ళైతే గట్టి నమ్మకంతోనే ఉన్నారండి. చూద్దాం ఈసారి మచిలీపట్నం నియోజకవర్గంలో ఏ జెండా ఎగురుతుందో. మరొకసారి టీడీపీ గెలుస్తుందా, లేకపోతే 2014 ఓడిపోయిన వైసీపీ ఈసారి రివెంజ్ తీర్చుకుంటుందా? ఈ రెండూ కాదని జనాలు కొత్త పార్టీ జనసేనకి మద్దతిస్తారా? చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. కాబట్టి ఎలక్షన్స్ వరకు మనం వెయిట్ చేద్దాం. ఇది టాపిక్. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ ఇలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.